గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాల యాక్చువల్గా అంటే ఎప్పుడు కోఆర్డినేటర్ గారే ఇంట్రడక్షన్ చేసిన తర్వాత అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకంగా నేను మాట్లాడాలనుకుంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్ సమయంలో రమజాన్ పండుగ జరుగుతున్న క్రమంలో ఇఫ్తార్ అనేది ఎప్పుడు మనం మీటింగ్లు పెట్టినా ఏం చేసినా ఆ ఇఫ్తార్ అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాం. కానీ ఒకనాడు మనం ఇఫ్తార్ డిన్నర్కి కూడా ముస్లిం సోదరులతో పాటు మిగతా మనందరం వాళ్ళని గౌరవించి అందరిని కూడా కలిసి పోంచేద్దామని ఇవాళ ఇఫ్తార్ అరేంజ్ చేయడం జరిగింది. క్రిటికల్గా ఇన్ని సంవత్సరాల తెలంగాణ పోరాటం జరుగుతున్న క్రమంలో ఉద్యమం అన్ని రకాల స్థాయి ఉద్యమాన్ని మనం చూసినాం. ఈ క్రమంలో రమజాన్ తారీఖ్ హాదిస అయ్యాయి తషీఫ్ లైజ్ వాహిద్ ఖాన్ సాబ్ అయ్యి తషీఫ్ రమజాన్ పండుగ జరుగుతుంది, బోనాల పండుగ ఒక పక్క జరుగుతున్నారు. ఈ క్రమంలో ఇటు యూపీఏ ప్రభుత్వం అటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పైన ఒక ప్రకటన వాళ్ళు నిర్ణయాలు చేయడం, వాళ్ళ ప్రకటనలు ఇవ్వడం, ఇక మన క్యాబినెట్ నిర్ణయం చేసి అటు పార్లమెంటుకు పంపడమే కానీ ప్రెసిడెంట్కి పంపడమే కానీ తెరవైన క్రమంలో అయినా తెలంగాణ గడ్డ ఒక శతాబ్దం నుంచి కూడా పెద్ద ఎత్తున హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చూసిన గడ్డ మనం. ఈ మధ్యలో కూడా ఈ రాజకీయ పార్టీలు ఏర్పడి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి కోసం ఎటువంటి మాటలు ఇచ్చి వెనక్కి తిరుగుతారని కూడా చూసిన అయినా తెలంగాణ ప్రాంతం ఇది పోరాటాల గడ్డ. ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తే వెళ్ళాలి మనం సాధించేంతవరకు అనే తీర్మానం ప్రతి సంఘం కూడా ఉద్యమ సంఘం ప్రతి రాజకీయ నాయకులు కూడా ఇండివిజువల్స్ కూడా చేసుకున్నారు. కాబట్టి పార్లమెంట్లో వెళ్ళిపెట్టి ఆమోదమై మనం అనుకున్న తెలంగాణ వచ్చేంతవరకు మాత్రం ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది, అది ఉధృతంగా కూడా కొనసాగుతుంటుంది. కానీ మన ఉద్యమంలో రాజ్యాంగబద్ధంగా కనీసం ఈ 13 సంవత్సరాలు రాజ్యాంగబద్ధంగా ఎట్లా ఉద్యమం చేసినామని ఇప్పుడు ఈ గత 3-4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. మనం మన పద్ధతి మనం చేసిన ప్రకారము తెలిపిన తీరు తెచ్చిన ఒత్తిడి ఈ ప్రాంతం ఈసారి ఈ ఉద్యమంలో మాత్రం మనం అనుకున్న రీతిగా జరగకుంటే ప్రభుత్వాలు వెనుకకపోతే రాజకీయ పార్టీలు వెనుకకు వెనుదిరిగినప్పుడు మన యువకులు విద్యార్థులు వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం ఉద్యమ సంఘాలు ఉద్యమకారులు మనమనుకున్న తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ ఏ రకంగా అయితే తెలంగాణ మర్జి చేసినారో భౌగోళిక తెలంగాణ 10 జిల్లాలతో తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ అంటే హైదరాబాద్ పట్టణం కూడా ఒక జిల్లానే కాబట్టి 10 జిల్లాలంటే సరిపోతుంది మనం. అయినా అనుమానంలో ఉన్నాం మనం. ఎవరైతే మనల్ని బలిమీటికి విలీనం చేసుకున్నారో వాళ్ళు ఈ 60 సంవత్సరాల నుంచి పరిపాలనలో మనల్ని పక్కకు నెట్టేసి పరిపాలించి ఏ రకంగా హైదరాబాద్ని ఆక్రమించుకున్నారో ఆ అనుమానాల గురించి ఏంటంటే ఇన్ని పెట్టుబడులు పెట్టి అంటే పెట్టుబడిదారులు డబ్బులు తీసుకొని రాలేవాళ్ళు కానీ హైదరాబాద్ మీద పెత్తనం చెలాయించి హైదరాబాద్ వనరులను కొల్లగొట్టి ఆ పెట్టుబడి హైదరాబాదే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో కూడా పెట్టుబడి పెట్టుకున్నారు. ఆ లెక్కల ఖాతాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారుల దగ్గర నిక్షిప్తంగా ఉన్నాయి. ఈ క్రమంలో మరి హైదరాబాద్ నెట్లో వదిలిపెట్టిపోదాం. ఎవరైతే ఈ రకంగా అంటే ఒకరిని దోచుకోవాలనుకుంటారో అక్రమంగా ఒకరిని దోచుకోవాలనుకుంటారో ఇటువంటి ఈజీ ఎర్నింగ్స్కి అలవాటు పడతారో మెటీరియల్ సంపాదన అలవాటు పడతారో వాళ్ళకు వదలబుద్ధి కాదు, వాళ్ళకు ఒక మారల్స్ ఎథిక్స్ ఉండవు. కాబట్టి తెలంగాణ ప్రాంతం ఉద్యమ సంఘం మొదటి నుంచి కూడా మనం అప్రమత్తంగానే ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే మనం తీర్మానాలు చేసినో సాధించేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా సాధించి తీరుతారు. కాబట్టి హైదరాబాద్ పట్టణం అది ఒక జిల్లానే. మొన్న సిడబ్ల్యూసి అయినా సరే
వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో మాత్రం 100% క్లారిటీ ఉన్నది. 10 జిల్లాలు హైదరాబాద్ మాత్రము, తెలంగాణ మాత్రమే అది రాజధానిగా ఉంటుంది అని ప్రకటన జరిగింది. ఆ తెలంగాణ ఉంటూ కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డందుకు వేరే ఎవరికైతే ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనేది ఇంతకుముందు ఉన్నదాన్ని అదే పేరుతో కొనసాగించిన అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకునేంత వరకు అది వాళ్ళు ఓ 10 సంవత్సరాలు స్పెల్ అవుట్ చేసినారు. కానీ 10 సంవత్సరాలు అది మనకు ఆమోదం ఉంటుందా లేదా అనేది చాలా ముఖ్యం. 60 ఏళ్ళు ఉద్యమం చేసింది మనం, బలివీటికి విలీనం చేసుకుంది మనల్ని, నిర్మాణం హైదరాబాద్ పట్టణం నిర్మాణం చేసుకుంది మనం, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన 10 పట్టణాల్లో ఒక పట్టణాన్ని మనం నిర్మాణం చేసుకొని ఒక శతాబ్ద కాలం పాటు కూడా రోడ్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పైప్ లైన్ ద్వారా నీటి శుద్ధి చేసిన నీరు తాగడానికి నీరు ఇచ్చి డస్ట్ ప్రూఫ్ రోడ్స్తో అన్ని రకాల ఎలక్ట్రిసిటీ కానీ టెలిఫోన్ సిస్టమ్ కానీ పోస్టల్ సిస్టమ్ కానీ మనకు అన్ని రకాల రైల్వేస్ ఏవియేషన్ ట్రాన్స్పోర్ట్ మోస్ట్ ఎఫిషియంట్ సిటీ ఈవెన్ ఇన్ ద ఇండియా. మన సొంత కరెన్సీ ఉంది, మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, మన పోలీస్ వ్యవస్థ ఉన్నది, మన సొంత డిఫెన్స్ ఉన్నది. మనకు ఒక దేశంగా పరిపాలించబడిన ప్రాంతాన్ని తర్వాత విలీనం చేసి అంటే మన ఇండియన్ యూనియన్లో కలుపుకొని మనల్ని ఒక రాష్ట్రం చేసింది. 4 సంవత్సరాలు కూడా రాష్ట్రంగా మనం ఉన్నామో లేదో మన ప్రాంతం మీద హక్కు సాధించినందుకు ఆంధ్రలో విలీనం చేసుకొని మనల్ని ఒక ప్రాంతంగా తయారు చేసింది. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఒక రాష్ట్రం ఉండదలుచుకున్నాం. హైదరాబాద్ పట్టణం కూడా భారతదేశంలో ఒక పట్టణమే. బొంబాయి పట్టణం ఎట్లుందో మహారాష్ట్రలో, రేపు తెలంగాణలో కూడా హైదరాబాద్ అలా ఉండబోతుంది. బొంబాయిలో ఇతర ప్రాంతాలకు వెళ్ళి బిజినెస్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో, లక్షలాది మంది తెలంగాణకి వెళ్ళి ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సదుపాయం ఉందో, ఎటువంటి భద్రతలు ఉన్నాయో, అదే భద్రత అదే సదుపాయాలు ఎవరికైనా ఇక్కడ ఉంటాయి. మొన్నటి వరకు 60 ఏళ్ళు మాతో సహజీవనం చేసిన మీకు ఇంకా దగ్గరనే ఉంటారు మీరు. కాబట్టి అటువంటి ఆలోచనలు వాళ్ళకి అవసరం లేదు, అటువంటి కారణాలు అవసరం లేదు. కొత్త రాష్ట్రాలు ఏర్పడితే ఆంధ్రలో శ్రీకాకుళంకి వెళ్ళి నెల్లూరు వరకైనా, ఇటు కర్నూలు నుంచి చిత్తూరు వరకైనా ఖచ్చితంగా భారతదేశంలో తెలంగాణ అన్నిటికంటే మొదటి బెస్ట్ రాష్ట్రంగా మనం కొన్ని సంవత్సరాలు ఉండబోతున్నాం. నెక్స్ట్ బెస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది దాన్ని తీర్చిదిద్దుకోగలిగితే. అంత పెద్ద కోస్త, అంత పెద్ద నిక్షిప్తాలు మనకు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్ కూడా సస్యశ్యామలంగా ఉండగలుగుతుంది. ఎందుకంటే 20 సంవత్సరాల్లో తెలంగాణలో జిల్లాలు ఎట్లా వెనుకబడి ఉన్నాయో అది ఉత్తరాంధ్రలో అట్లే ఉన్నాయి, రాయలసీమలో అట్లే ఉన్నాయి. మనం ప్రాంతం అడిగినాం, ఏ ప్రాంతాన్ని అయితే మీరు గుంజుకున్నారో ఆ ప్రాంతం మాకు కావాలని అడిగినాం అంతే తప్ప మేము ఆంధ్ర రాయలసీమకు వ్యతిరేకం కాం. కానీ మీరు ఒక పెట్టుబడిదారులు మాత్రమే, రాజకీయ నాయకులు మాత్రమే మీ లబ్ధి కోసం ఈ ప్రాంతాన్ని కలుపుకున్నారు, మీ లబ్ధి కోసం ఇక్కడ హైదరాబాద్ను విడవమంటున్నారు. కానీ ఆంధ్ర ప్రజలకి ఎలాంటి లాభం ఉండదు మీరు తెలంగాణతో ఉన్నంతవరకు, హైదరాబాద్ను మీరు విడినంతవరకు. కాబట్టి మీకు తెలంగాణ నుంచి విడిపించేది, హైదరాబాద్ను విడిపించేది కూడా మా తెలంగాణను మేము సాధిస్తూనే ఆంధ్ర రాయలసీమ ప్రజల యొక్క అక్కలం కూడా కాపాడుతుంది తెలంగాణ ప్రజలు. కాబట్టి మీరు ఏర్పాటు చేసుకునే పట్టణం కూడా రేపు ఫ్యూచరిస్టిక్ పట్టణం కూడా మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మీరు ఇంత స్వార్థపరులు, ఎవరైతే రాజకీయంతో నడుపుతున్నారో, ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో అక్రమంగా సంపాదించి, వాళ్ళకి ఏ జిల్లాలో మేము పట్టణం పెట్టాలనో వాళ్ళకి అర్థమవుతలేదు. మా జిల్లా అంటే మా జిల్లా, ఇక్కడ పెడితే కమ్మవాళ్ళ దినం, ఇక్కడ పెడితే రెడ్డిలా దినం, అందుగురించి ఈ పంచాయతీ అంత వాళ్ళకి. ఇంకోటి వదిలిపెట్టలేము, ఈ కారణాల వల్ల జరుగుతున్న దీన్ని ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ సంఘాలు ఉద్యమకారులు విచ్ఛిన్నం చేస్తాయని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే, ఏ యూపీఏ కూటమి అయితే మనకు కొన్ని ఇచ్చినారు నిర్ణయాలు తీసుకున్నారో, ప్రజలకు ఇది హామీ ఇచ్చినారో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. ఒక్క స్టెప్ కూడా వెనుక వేయకుండానే అప్రమత్తంగా మనం ఉన్నాం ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళ మాట నిలబెట్టుకోవాలి, లేని పక్షంలో నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పుడు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మేము మీ ఆంధ్ర ఉద్యమాన్ని ఆర్టిఫిషియల్
పెట్టుబడిదారుల ఉద్యమాన్ని ఇప్పుడు మేము చూస్తున్నాం. కాబట్టి రేపు ఖచ్చితంగా నిజాయితీ ఉద్యమము, నిజమైన ఉద్యమము, తెలంగాణ వాళ్ళ పౌరుషం ఏమాత్రం వెనుదిరిగినా అప్పుడు మీరు చూస్తారని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఆ సంకేతాలు మనం ఇవ్వాలి. దానికి మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి. ఇష్యూ బేస్డ్ అన్న కలిసి పనిచేద్దాం. రాజకీయ పార్టీలు కూడా, రాజకీయ ప్రజాప్రతినిధులు కూడా, ఇటు ఉద్యమ సంఘాలు కొన్ని విషయాల్లో ఐక్య వేదిక మీద నుంచి మనం నడిపే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ 12 ఏళ్ళు మనం ఎక్కని ప్లాట్ఫామ్ లేదు. అన్ని రాజకీయ జెండాలు కూడా ఒక రూఫ్ కిందకి వచ్చి కూడా కొన్ని ఏళ్ళు పనిచేసినాయి. కాబట్టి ఆ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే ఈ తెలంగాణ ఉద్యమం చిరకాలం నిలబడుతుందని, దానికి మన హైదరాబాద్ ఇవాళ ముస్లిం సోదరులకు ఇఫ్తార్లో మనం కూడా అందులో పాల్గొని ఆ పండుగను పంచుకుందామనే ఉద్దేశంతో టీఆర్సీ ఇవాళ ఏదైతే ఇఫ్తార్ విందుకే కాకుండా ఇవాళ చర్చను ముస్లిం సోదరుల యొక్క మనోభావన పంచుకోవడానికి ఈ చర్చను ముస్లిం సోదరులతోనే ఇవాళ మాట్లాడిద్దాం. హమరా హైదరాబాద్ క్యా హై, హమరి జిమ్మేదారీ క్యా హై, హైదరాబాద్ కా కల్చర్ క్యా హై, మన హైదరాబాద్ పట్టణం యొక్క పీస్ అండ్ హార్మనీ ఎటువంటిది, ఎటువంటి సంస్కృతి నుంచి మనం వచ్చినాం, ఆ విషయాలు మాట్లాడడానికి ఇవాళ మనం వక్తలను కొంతమందిని ఎన్నుకున్నాం. మిగతా ఎంతోమంది ముస్లిం సోదరులను పిలిచినాం మనం. ఇవాళ సోమేష్ గారు చెప్పినట్టు 6:50కి సరిగ్గా మనం దీన్ని క్లోజ్ చేసి ఇఫ్తార్ మనం ఓపెన్ చేసి 6:55కి ఓపెన్ చేసుకొని తర్వాత ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోగానే 7:15కి మనం అందరం కలిసి భోంచేయాలని, మీరు భోజనం చేయడం కూడా మన ముస్లిం సోదరులకు వాళ్ళ సంతోషం పంచుకోవడానికి మీరు ఎంత బిజీగా ఉన్నా ఉండి కలిసి మనం భోంచేద్దామని నేను మీ అందరిని ఆహ్వానిస్తూ, ఇవాళ హామిద్ మొహమ్మద్ ఖాన్ సాహబ్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ యొక్క అధ్యక్షుడు, వారు విద్యా బోధనలో ఉన్నారు, వారు ఈ మూమెంట్లో చాలా కీలక పాత్ర పోషించారు. అంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారిని ఎదుగును, వారితో చాలా అకేషన్లో కలిసి పనిచేయడం జరిగింది. వారు ప్రగాఢంగా మొత్తం ముస్లిం సోదరులు యావత్ తెలంగాణలో, ఆంధ్రాలో కూడా వాళ్ళతో ఎలా ఉన్నారో, తెలంగాణను ఎట్లా ప్రగాఢంగా కోరుకుంటున్నారో వారు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ ముస్లిం వాళ్ళ యొక్క, మేము వాళ్ళ యొక్క ప్రతినిధులం అని చెప్పుకుంటున్నారో, వాళ్ళు మాత్రం ముస్లిం సోదరుల యొక్క మనోభావాలని మనకు చెప్పటం లేదు. అయినా ధీటుగా ఎవరైతే ఓట్లు వేయించుకొని గెలిచి సీట్లో ఉండి స్వార్థ రాజకీయ పార్టీ స్వార్థం కోసం పనిచేస్తుందో, ఒక ముస్లిం పార్టీ అంత పవర్ఫుల్గా ఉన్నా సరే, రాష్ట్ర ప్రభుత్వంతో కీలకమైన పార్టీతో భుజాలు కలుపుకొని ఉన్నా సరే, మిగతా యొక్క గ్రూప్స్ అన్నీ కూడా, ముస్లిం గ్రూప్స్ అన్నీ కూడా, హామిద్ మొహమ్మద్ ఖాన్ సాహబ్ ఈ రకంగా గ్రూపులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ చెప్పుకోగలుగుతున్నారు. వాళ్ళే మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నారో, ఆ రాజకీయ పార్టీ మాత్రం ఇక్కడ కనిపించదు. కానీ మాకు రాయల తెలంగాణ కావాలి, హైదరాబాద్కి ఎటువంటి స్టేటస్ కావాలనో వాళ్ళు మాట్లాడతారు, కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాయిస్ లేదనేది మాత్రం మనం అందరం గ్రహించవచ్చు. అదే క్రమంలో జహీరుద్దీన్ అలీ ఖాన్ సాబ్, ఇవన్నీ జనరేషన్స్ టుగెదర్, ఏదైతే మన ఇండిపెండెన్స్ కంటే మొదలై సియాసత్ ఏదైతే ఫామ్ అయిందో, జహీర్ భాయ్ కొద్దిగా ఓబీ ఆప్తోడ హౌ దిస్ ఈజ్ ఇనిషియేటెడ్, హౌ ఏ సియాసత్ న్యూస్ పేపర్ ఎట్లా ప్రజలకి, ఉర్దూ చదివే ప్రజలకి పత్రిక ఎట్లా దగ్గర తీసుకెళ్ళింది, ఒక ఉర్దూ భాషనే కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతంలో, దక్కన్ ప్రాంతంలో, హైదరాబాద్ స్టేట్లో ఎట్లా మమేకమై అన్ని మతాలతో, అన్ని సంఘాలతో, అన్ని సెక్షన్స్తో కూడా ఆ ఉర్దూ పత్రిక నడిపితే వాళ్ళు ఏ రకంగా సోషల్ జస్టిస్కి పనిచేసినారో, గ్రాండ్ ఫాదర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని థ్రెట్స్ ఉన్నా సరే, ఎన్ని ఆర్ట్స్ ఉన్నా సరే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరే, ఇప్పటి వరకు నిలదొక్కుని తిరగకుండా పనిచేస్తూ ఇవాళ ఓల్డ్ సిటీలో పెద్ద చెప్పుకోదగ్గ ముస్లిం పార్టీతో ఉన్న 4-10 మంది గార్డ్స్గా వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్తో తిరుగుతారు, ప్రజాప్రతినిధులు సెక్యూరిటీ గార్డ్తో తిరుగుతారు. అదే జాహిద్ అలీ ఖాన్, జహీరుద్దీన్ అలీ ఖాన్, ఏ సింగిల్ మ్యాన్ కెన్ గో టు ఎనీ స్ట్రీట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ పర్సన్ బై ఈవెన్ ఫైటింగ్ ఈక్వల్లీ విత్ దెమ్, దిస్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్ ఈజ్ సో లాట్. అండ్ తారిక్ ఖాద్రి సాబ్ న్యాయవాది, మరియు ఈ ఉద్యమంలో మొదటి నుంచి కూడా వాళ్ళు అంటే ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము మీతో ఉన్నాం, మా ముస్లిం సోదరులు మీతో ఉన్నారు, ఖచ్చితంగా ఏదైతే తప్పుడు ప్రచారం ముస్లిం గురించి జరుగుతుందో దాన్ని ఛేదిస్తూనే
ప్రతి విషయంలో కూడా కలిసి పనిచేస్తూ ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు పాలు పంచుకునే రీతిగా తెలంగాణ ఉద్యమకారులంతా కూడా కలిపి తీసుకెళ్ళిన తారిఖ్ ఖాద్రి సాబ్. ఎన్నో ఇఫ్తార్, ఏ ఇఫ్తారమే, ఏ రమజానమే ఎప్పుడు అనుకుంటున్నాం మనం, నెక్స్ట్ రమజాన్ మనం తెలంగాణలో చేసుకుంటామని. ఉగాది పండుగ వచ్చినా, దసరా పండుగ వచ్చినా, బతుకమ్మ వచ్చినా నెక్స్ట్ పండుగ అన్నాం. అయినా పదేళ్ళు ఓపిక పట్టినాం, పదేళ్ళు ఓపిక పట్టింది తెలంగాణ ప్రాంతం. కానీ ఒక కొమ్మ ఇరవలేదు, ఒక చెట్టు ఇరగలే, ఒక చెయ్యి ఇరగొట్టలే. మా చేతులు మేము ఇరగొట్టుకున్నాం, మా ప్రాణాలు మేమే తీసుకున్నాం. అయినా రాజ్యాంగబద్ధంగానే ముందుకు పోయినాం. కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టడం, దాన్ని ఒత్తిడి చేయడం మా హక్కు అది. ఇవాళ అదర్ టూ ఫ్రెండ్స్ వి హ్యావ్ అభయ్, అభయ్ ఎగ్బోటే, గోపాలరావు గారు ఎగ్బోటే, వాళ్ళు మహారాష్ట్రియన్స్. అదే దట్స్ వాట్ కూబీ టుడే విల్ బీ డిస్కసింగ్ దిస్ పార్ట్. ఈ ప్రాంతంలో గుజరాతీస్, అగర్వాల్స్, మహారాష్ట్రియన్స్, మలయాళీస్, కనడిగాస్, ఎక్కడి నుంచి వచ్చినా కుతుబ్ షాహీల కాడికి నుంచి కూడా ఇరానియన్స్, ఆఫ్ఘనిస్తాన్, పార్సియన్స్, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి రాజులు పిలిచినారు. ఎక్స్పర్ట్స్ అందరూ, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పర్ట్స్, మిలిటరీ ఎక్స్పర్ట్స్, సెక్యూరిటీ లైక్ దట్ క్రాఫ్ట్స్మెన్ అందరిని కూడా పిలిచినారు. వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ను, తెలంగాణ ప్రాంతాన్ని వాళ్ళ సొంత ఊరుగా, సొంత ఇల్లుగా చేసుకున్నారు. తెలంగాణ ప్రాంతం కంటే ఎక్కువ ఈ భూమిని ప్రేమించిన వాళ్ళు, ఈ గడ్డ కోసం పోరాడిన ఈ పటిమ ఈ అన్ని సెక్షన్స్కి ఉంది. అందులో నుంచి వచ్చిన మహారాష్ట్ర కమ్యూనిటీ నుంచి గోపాలరావు గారు, ఎగ్బోటే గారు, వేరే ప్రాంతమైనా సరే ఓల్డ్ సిటీ నుంచి నిలబడి 52లో గెలిచిన వ్యక్తి గోపాలరావు ఎగ్బోటే. ఆయన కాన్స్టిట్యున్సీ వేరే, బట్ అయినా ఆ కాన్స్టిట్యున్సీ ఆయనకు దొరకలే. అప్పుడు కూడా రాజకీయంగా కొన్ని ఈక్వేషన్స్ ద్వారా నెట్టేయబడ్డారు. అయినా సరే ఓల్డ్ సిటీ నుంచి ముస్లిమ్స్ నిలబెట్టుకొని, ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న దగ్గర గోపాలరావు గారి ఎగ్బోటేని గెలిపించింది వారు. తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పరిచేసిన వారు. అండ్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి చదువుకొని ఎన్నో రీసెర్చ్ వర్క్స్ చేసిన అభయ్ ఎగ్బోటే కూడా తెలంగాణ విషయంలో వాళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనిల్, అభయ్, వాళ్ళ కంట్రిబ్యూషన్తో పిల్లలు, బిడ్డలు, అభయ్ అమ్మాయి కూడా వచ్చింది, దే పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ రీజన్ సోషల్లీ, కల్చరల్లీ, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మెటీరియల్. ఈ కమ్స్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. అభయ్ ఇవాళ కొంత కొన్ని విషయాలు మనకు మాట్లాడతాడు. విజయ్, బూర్గుల విజయ్, బూర్గుల నరసింహరావు గారి అబ్బాయి. విజయ్ ఆల్సో హీ వాజ్ ఇన్ ఏ టీచింగ్ పొలిటికల్ సైన్స్ అబ్రాడ్, ఈ టాట్ ఇన్ ద యూనివర్సిటీ, దెన్ ఈ కేమ్ బ్యాక్, ఈ వాజ్ విత్ యుగంధర్ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్లో పనిచేసినాడు. ఇటు సోషల్ ఇష్యూస్ మీద ఎన్నో ఆయన ప్రజెంటేషన్స్, రీసెర్చ్ వర్క్స్ చేసి ప్రజలకు, సోషల్ గ్రూప్స్కి అందే రీతిగా చేసిన విజయ్ కూడా హైదరాబాద్ విషయంలో ఉన్నాయని ప్రత్యేకంగా ఇవాళ ఈ ఇద్దరు రీసెర్చ్ స్కాలర్స్, యాక్టివిస్ట్ కూడా పిలవడం జరిగింది. నేను చాలా సమయం తీసుకున్నా, నార్మల్లీ ఐ డోంట్ కమ్, బట్ టుడే ఐ ఫెల్ దట్ టు ఇన్వైట్ అవర్ ముస్లిం ఫ్రెండ్స్ టుడే దట్ ఇఫ్తార్ విల్ సెలబ్రేట్ రమజాన్. అండ్ ఈ రమజాన్ పీరియడ్లోనే తెలంగాణకు ఒక ప్రకటన పార్టీల నుంచి వచ్చింది, రేపు మనం రమజాన్ లోపటనే వీలుంటే కనీసం క్యాబినెట్ ఒకటి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ రమజాన్ పండుగను మనం ఎల్లకాలం మనం జ్ఞాపించుకునే ఇది ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఈ ఫెస్టివ్ మూడ్లో ఇవాళ మనం ఇఫ్తార్తో పాటు ఈ హమారా హైదరాబాద్ హమారి జిమ్మేదారి, ఖచ్చితంగా మనం పట్టణాన్ని కాపాడుకోవడం అంటే, నేను చాలా వరకు ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ మాట్లాడినా, మన సంస్కృతిని కాపాడుకోవడం, ఎన్వైరన్మెంటల్గా కాపాడుకోవడం, ఒక పట్టణం యొక్క దీన్ని అర్బన్ డీకే కాకుండా, అన్ప్లాన్డ్గా పోకుండా, ఒక డిజైన్డ్ పట్టణం, ప్లాన్గా పట్టణం, పట్టణ వాసులు ప్లానింగ్లో ఉండాలి, డెవలప్మెంట్లో ఉండాలనే రీతిగా రేపు భవిష్యత్తు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని నేను తీసుకొని ఎక్కువసేపు మాట్లాడినందుకు మీరు అందరూ క్షమించాలని, ఇప్పుడు ఈ సభకి హామీద్ మహమ్మద్ ఖాన్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ వారికి మైక్ ఇస్తాను.